తృతీయ వ్రత కథ మరియు విధానం. అమావాస్య తర్వాత వచ్చే 15 రోజులు శుక్లపక్షంగా భావిస్తారు, పౌర్ణమి కాదు. చంద్రుడి పరిమాణం పెరిగినప్పుడు హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ హిందువులు అందరూ జరుపుకునే అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ పండుగను సంవత్సరం ముందు జరిగిన మంచికి ప్రతిఫలంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకునే పండుగ. అలాగే జీవితంలో సంపద, సంతోషం అభివృద్ధి చెంది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాము. హిందువులకు ఇది ఒక ప్రాముఖ్య పండుగలలో ఒకటైనప్పటికీ ఇది ఒక దేవుడికి మాత్రమే సంబంధించింది కాదు. హిందువులు సాధారణంగా జరుపుకునే పండుగల్లా కాకుండా అక్షయ తృతీయ రోజు మీరు ఏ దేవుడు లేదా దేవతకు పూజించినా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మహావిష్ణువు ఈరోజు ప్రధాన దేవుడు, కానీ ఆ రోజు ఇతర దేవతలు కూడా పూజింపబడతారు. సంపద శ్రేయస్సు కోసం ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శక్తికి ప్రతిరూపమైన అన్నపూర్ణను తమ వంటగది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో నిండి ఉండాలని పూజిస్తారు. నూతన వెంచర్లను ప్రారంభించే వ్యవస్థాపకులు, వ్యాపారస్తులు ఆ రోజు వినాయకుడిని పూజిస్తారు, ఎందుకంటే వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించేవాడు కాబట్టి. పెళ్లి చేసుకున్న దంపతులు లేదా పెళ్లి చేసుకోబోయే దంపతులు శివుణ్ణి, పార్వతిని పూజిస్తారు. వారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటారు. వ్రతము లేదా ఉపవాసం ఆరాధనకు ఇదొక మార్గం. అక్షయ తృతీయ వ్రతం చాలా తేలికగా ప్రభావవంతంగా ఉంటుంది. అక్షయ తృతీయ వ్రతం జరుపుకోవడానికి ఎక్కువ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు కష్టమైన నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదు. ప్రధాన విషయం ఏంటంటే మీరు ఆ రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండి మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించి అనుకూల శక్తి కోసం పేదవారు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలని గుర్తుంచుకోండి. అక్షయ తృతీయ వ్రతం చేయు విధానం గురించి మరింత వివరాలు తెలుసుకోవడానికి మొత్తం చూడండి. అక్షయ తృతీయ వ్రతం చేయు విధానం. అక్షయ తృతీయ రోజు మీరు వేకోజామునే లేవాలి. మీ మొదటి పని ఇల్లు పూర్తిగా శుభ్రం చేసుకోవడం. మురిగి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదని తెలుసు కదా. తర్వాత రోజువారి పనులను ముగించుకొని మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. అయిన తర్వాత మీ ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో విష్ణుమూర్తి లేదా మీకు ఇష్టమైన దేవుడు లేదా దేవత విగ్రహాన్ని, ఫోటోని పెట్టుకోండి. ఇది సాధారణంగా పూజ గదిలో ఉంటుంది. విగ్రహం లేదా పటం పెట్టేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని చదవండి. మాం అఖిల పపక్షాయ పూర్వక సకల శుభఫల ప్రపత్యతే. రిపీట్. మాం అఖిల పపక్షాయ పూర్వక సకల శుభఫల ప్రాప్యతే భగవత్ ప్రీతి కామనాయ దేవతాయ పూజాం కరిష్యే. గోమూత్రంతో విగ్రహాన్ని లేదా పటాన్ని కడగండి. షోడశోపచార పూజ చేస్తూ దేవుణ్ణి ప్రార్థించండి. మహావిష్ణువుని మంచి సుగంధ పరిమళాలతో కూడిన పువ్వులతో పూజించండి. మహావిష్ణువుకు మంచి వాసన వచ్చే పూలమాల సమర్పించండి. అక్షయ తృతీయ రోజు విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. చివరిగా తులసి ఆకులతో పూజించండి. ప్రతిరోజు హారతి ఇచ్చి ప్రసాదాలు పంచిపెట్టండి. ఒకప్పుడు ఒక మంచి ధర్మానిష్టపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను పేదవారి పట్ల, బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది. అతనికి ఒక పెద్ద కుటుంబం ఉంది. దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టాలు పడేవాడు. అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవడం విన్నాడు. ఆ సంవత్సరం అక్షయ తృతీయ రోజు వచ్చింది. ధర్మదాసు గంగానది దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అతను ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత దానాలు చేయడం ప్రారంభించాడు. విసనకర్రలు, గోధుమ, జొన్నలు, బియ్యం, పప్పు, బంగారం, మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేశాడు. అతని భార్య అంతంత దానాలను చేయకుండా ఉండడానికి ప్రయత్నించింది. కానీ ధర్మదాసు వినలేదు. అతని బంధువులు అతనికి శత్రువులైనారు. అతనెప్పుడూ వృద్ధాప్యంతో, జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి అతను పూజించడం, దానం చేయడం చేస్తూనే ఉన్నాడు.
ఈ ప్రార్థనకు ఫలితంగా వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు కుసావతి నగరానికి రాజుగా జన్మించాడు. ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఉపవాసమైన తర్వాత ఈ కథను చదివి వినిపించాలి. ఈ కథ చదివినా విన్నా మీరు అద్భుతమైన సంపదను శ్రేయస్సును పొందుతారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.